సార్, ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్ గారు సింగిల్ గా వస్తానంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. సార్, ఎలక్షన్ ఎవరు విన్ అవ్వచ్చు అనుకుంటున్నారు సార్? ఎన్డీఏ ప్రభుత్వం విన్ అవుతుంది. చంద్రబాబు నాయుడు మాకు సీఎం కావాలని ఉంది, మా తెలంగాణ డిస్టిక్ వాళ్ళకి. ఎలా అనిపిస్తుంది సార్ ఈ 5 సంవత్సరాలు జగన్ గారు పరిపాలన చూసిన? అది పరిపాలన చూస్తూనే ఉన్నాం కదా, ఎట్లా పరిపాలన చూస్తుండే అట్లనే పరిపాలన చూస్తున్నాం. 100 రూపాయలు 200 అయింది, అది డూప్లికేట్ లెక్కరు. కార్మికులు లేరు, కర్షకులు లేరు. పవన్ కళ్యాణ్ వల్ల ఆంధ్రప్రదేశ్లో అధికారం వచ్చింది మోడీ. ఇంత హ్యాపీగా అంటారు మరి, చెప్పుకుంటారు కార్యకర్తలు ఉంటారు కదా ఆ మాట చెప్తేనే. ఇప్పుడు ఒక రోడ్లు లేదు, ఏం లేదు, ఎక్కడ రోడ్లు ఉన్నాయా? ఎక్కడ రోడ్లు కానీ అభివృద్ధి ఉందా? ఆ రోజుల్లో అమరావతి 33 ఏళ్ళు ఇచ్చారు, 33 ఏళ్ళు అన్నీ కట్టారు, ఒక్క బిల్డింగ్ కట్టలేదుగా. గుజరాత్, పశ్చిమ బెంగాల్ 700 ఎకరాలు ఇస్తేనే గవర్నమెంట్ పడిపోయింది, సిపిఎం గవర్నమెంట్. మరి ఇక్కడ 33 ఎకరాలు రైతులు ఇచ్చారంటే సామాన్యం ఏమైనా కాదుగా. కోర్టు బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్ పరిపాలన చేస్తా అన్నీ చేస్తున్నారు, కొత్తగా ఏం కట్టించింది ఏం లేదుగా. అలాగే అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా అసలు ఇయర్లోనే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని చెప్పి పాలకుద్ది మరీ చెప్పారు. చేస్తారు, చెప్తారు, ఏదని చెప్తారు, నేను చెప్తాను, నువ్వు చెప్తా, అన్ని చెప్తారు అధికారం ఉన్నప్పుడు. ఎన్డీఏ కూటమి 130 120 గ్యారెంటీకి వస్తాయి అనుమానం లేదు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎంత వరకు 40 ఏళ్ళతో వెళ్తాడు? అండ్ ఇంకొకటి రీసెంట్గా చూడవచ్చు, మన జగన్మోహన్ రెడ్డి గారి మీద తాయితో దాడి చేశారని చెప్పేసి, అది కాదు ప్రతిపక్ష వాళ్ళు చేశారని చెప్పేసి అన్నారు. ఇది కోడిగత్త డ్రామాలో చూడవచ్చు సార్? ఇది కూడా అది చెప్పలేము, చేసినా ఉండొచ్చు పోయినాము అనుకుంటా. ఇప్పుడు ప్రతిపక్ష రకరకాలు సృష్టిస్తారు. ఇప్పుడు చేశారంటే చేస్తే పట్టి వాళ్ళ చెల్లెళ్ళ పట్టి తీసుకోమంది, డాక్టర్గారే తీసుకోమన్నారుగా, నువ్వు చూసావుగా. పరిస్థితి మనం చెప్పలేము, జరుగుతున్న రాజకీయాలు వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తున్నారు. సార్ మీరు చెప్పండి సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచి అక్కడ డెవలప్మెంట్స్ లేవు. చంద్రబాబు నాయుడు పడిపోయిన తర్వాత డెవలప్మెంట్ ఏదైతే ఉన్నదో అది ఆగిపోయింది. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఇంటింటికి డబ్బులు పంపిస్తున్నారు తప్ప రోడ్లు కానీ, పరిశ్రమలు కానీ, సాఫ్ట్వేర్ కానీ, ఇండస్ట్రీస్ కానీ ఏవి రాలే. వచ్చినట్టు ఓటీఆరా అవి కూడా వెళ్ళిపోయినాయి. కాబట్టి ఈయన వల్ల ఆంధ్రప్రదేశ్ పతనం తప్ప ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా ముందుకు పోయి యూత్కు మంచి జాబ్స్ రావటం కానీ, మంచి రోడ్స్ కానీ రావు. కాబట్టి జగను ఖచ్చితంగా పడిపోవాలి. చంద్రబాబు నాయుడు ప్లస్ బీజేపీ ప్లస్ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి వస్తే ఆ రాష్ట్రం బాగుపడుతుంది, మిగతా రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రం కూడా డెవలప్లో ముందుకు పోతూ ఉంటుంది. గుడివాడ నుంచి కొడాల నాని గారు ఈ మధ్య సైలెంట్ అయిపోయారు సార్, ఈ కారణం ఏంటి? ఆయన ఓడిపోతాడు ఈసారి, ఆయన ఓడిపోతాడు. ఎందుకంటే నాన్నగారు మాటల్లో అంత ఇదేం లేదు, దుర్స్థానం ఎక్కువ. ఆయన ఓడిపోతాడు ఈసారి. ఒకవేళ గవర్నమెంట్ వస్తే ఎండ్ అయిపోవడమే నాని పరిస్థితి ఏంటంటారు సార్? నాని అంతే సంగతులు నాని ఉండడు. కాబట్టి ఎన్డీఏ రావడం చాలా మంచిది, ఆ రాష్ట్రానికి మంచిది, అక్కడ ప్రజలకు మంచిది. ఆ ప్రజలకు ఇంత జీవనోపాధి దొరుకుతుంది, ఆ ప్రజలకు మంచి రోడ్లు వస్తాయి, ఆ ప్రజలకు మంచి మంచి ఇండస్ట్రీస్లో వచ్చి యూత్కు జాబ్స్ వస్తాయి. అలాగే మన అంబట్రాంబాబు గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు సార్? అంబట్రాంబాబు గురించి ఏం చెప్తామని ఓడిపోతాడు ఆయన కూడా, ఏం చెప్పేది లేదు. చాలా మటుకు ఈసారి ఓడిపోవడం మాత్రం ఖాయం. వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలన్నీ, సంక్షేమ పథకాలు కానీ అన్నీ యాజిటీజ్గా జరుగుతాయి. వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు జరగవని, కానీ అన్నీ యాజిటీజ్గా జరుగుతాయి. ఏదైతే ఇంటింటికి పోయి పింఛను ఇస్తున్నారో అది జరుగుతుంది, ఏదైతే 15,000 రూపాయలు ఫర్ విద్యార్థికి ఇస్తున్నారో అది జరుగుతుంది, ఏదైతే 45 ఏళ్ళు దాటిన వాళ్ళకు అది కూడా మహిళలకు ఇస్తారు. కాబట్టి ఏవి సంక్షేమ పథకాలు ఆగవు. కాబట్టి దయచేసి అక్కడ ఉన్న ప్రజలు విసిగిపోయినారు ఈ 5 ఏళ్ళలో. వాళ్ళకు రాజధాని లేదు ఇంతవరకు రాజధాని లేదు. ఇప్పుడు 28 రాష్ట్రాల్లో రాజధాని లేకుండా ఏ రాష్ట్రం లేదు, దీనికి రాజధాని లేదు ఇంతవరకు. ముందు రాజధాని సెట్ కావాలి. రాజారు జగన్ ఇద్దరు ఒకటే, పోయినసారి కూడా చెప్పాడు, ఈసారి కూడా చెప్పాడు, వాళ్ళిద్దరు ఒకటే, వాళ్ళది తేడా ఏం లేదు. కేసీఆర్ చెప్పినంత మాత్రం ఆడ గెలవాలని లేదు. చూశారు 5 ఏళ్ళు చూశారు, 5 ఏళ్ళు చూశారు కాబట్టి ఇంకా ప్రజలు ఇప్పుడు ఆయన నమ్మరు. ఎన్ని సీట్లు రావచ్చు సార్ వైసీపీకి? 60 సార్ మీరు చెప్పండి సార్. 60 సీట్లు వస్తాయండి. లోకేష్ గారు మంగళగిరి నుంచి సార్ విన్ అవుతారు? ఈసారి విన్ అవుతారు. చూసారు హిందూపురం నుంచి బాలకృష్ణ గారు? కూడా విన్ అవుతారు. తెలుగుదేశం ఆల్రెడీ మంచి లీడర్స్ అంతా విన్ అవుతారు. ఎన్డీఏ కూడా మీ సార్ అధికారంలోకి వస్తాను, మోడీ ప్లస్
పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం గ్యారంటీ పరిపాలిస్తుంది. పిఠాపురం కదా హోల్కి పవన్ కళ్యాణ్ 30-40 వేల దాకా. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు వాళ్ళు చెప్పింది అంతా అవాస్తవం. ఖచ్చితంగా 150 సీట్లతో మళ్ళీ జగన్ గెలుస్తున్నాడు. ఎందుకు అనొచ్చు, ఎందుకు జగన్ గెలుస్తాడు, ఎందుకు చంద్రబాబు ఓడిపోతాడు? చంద్రబాబుకు క్రెడిబిలిటీ లేదు, అన్నీ అబద్ధాలే చూస్తున్నారుగా. ఆవేశం అతంది, ఆవేశం తప్ప ఆలోచన లేదు. జగన్ ఎంత ఆలోచనతో మాట్లాడుతున్నారు చూస్తున్నారు కదా. ఇండియాలో ది నంబర్ వన్ బెస్ట్ డెలివరీ సిస్టమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇట్ ఈస్ ప్రతి ఒక్కరికి ఇంటికి చేరుతుంది, ఒక్క రూపాయి మధ్యలో కరప్షన్ లేదు. సెక్రటేరియట్ సెక్రటేరియట్ అంటున్నారు వీళ్ళు, ప్రతి విలేజ్ ఈజ్ ఏ సెక్రటేరియట్. దెన్ వై డూ యూ నీడ్, హూ నీడ్స్ సెక్రటేరియట్? ఓల్డ్ టాప్ పొలిటీషియన్స్, టాప్ అఫీషియల్స్ నీడ్ సెక్రటేరియట్. దే కెన్ బి డన్ ఎనీవేర్. ఇప్పుడు సాఫ్ట్వేర్ సిస్టమ్, ఎన్ని రకాల సిస్టమ్స్ వచ్చాయి, సిస్టమ్స్ ఎట్లా ఎక్కడి నుంచైనా పరిపాలన చేయొచ్చు. నీకు ప్రతి విలేజ్లో అక్కడ ఎట్లా ఉందంటే, గ్రామంలో ఒక హెల్త్ సెంటరు, ఒక రైతు భరోసా, ఒక మంచి స్కూలు, సచివాలయం ఉంది. సచివాలయంలో ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ఉంటారు, ప్రతి 50 ఇండ్లకు ఒక వాలంటీర్ ఉన్నాడు. డెలివరీ సిస్టమ్ ఎఫిషియెంట్గా ఉంది. దారుణంగా విమర్శించిన పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు వాలంటీర్లను ఇప్పుడు 10,000 ఇస్తామని ఎందుకు అంటున్నారు? సింపుల్, అదొకటే ఆయన ఒప్పుకున్నట్టు ఈయన. అలాగే మరి కొడాల నాని గారి పరిస్థితి ఏంటి సార్? కొడాల నాని ఖచ్చితంగా గెలుస్తాడు. సైలెంట్ అయిపోయాడుగా. ఎందుకు ఇప్పుడు ఎలక్షన్, ఇప్పుడు వార్ అవన్నీ చూడండి. నామినేషన్కు 100,000 మంది పోతేనో 1,000 మంది పోతేనే గెలుస్తారనేది. కొడాల నాయనే, ఇంకొకరా ఇంకొకరా అనేది కాదు అక్కడ. ఇట్ ఈజ్ ఓన్లీ జగన్. ఎవ్రీబడి ఎవ్రీబడి ఈజ్ ఓటింగ్ ఫర్ జగన్, నాట్ ఫర్ క్యాండిడేట్. ఎవరైనా కూడా, ఈవెన్ ఇన్ కడప 10 పీపుల్ ఉన్నారు. కడప 10 పీపుల్ కూడా దే ఆర్ నాట్ సీయింగ్ ఎనీ ఇండివిజువల్ క్యాలిబ్రిటీ, దే ఆర్ సీయింగ్ జగన్. ఈ అట్లాగే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా జగన్ను చూస్తుంది. క్యాండిడేట్ ఎవడా అనేది, క్యాండిడేట్ తర్వాత వచ్చిన తర్వాత జగన్ మార్చుకుంటాడు, వాళ్ళకి కావాలంటే ఏదన్నా వాళ్ళని కరెక్షన్ చేసుకుంటాడు అనేది వాళ్ళకి తెలుసు ప్రజలకి. దే వాంట్ గో ఫర్ ఓట్ జగన్. బాలకృష్ణ కూడా ఓడిపోతాడు. మీ ఈసారి ఏమన్నా ఒక విచిత్రమైన విషయం జరిగితే జరగవచ్చు, లోకేష్ గెలవచ్చు, మంగళగిరి, వాళ్ళ ముగ్గురు మార్జినల్ ఉంటుంది. అంతే. రీసెంట్గా జగన్ గారి మీద దాడి ప్రతిపక్షాలు చేసామని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు సార్. ఇది లాగా కూడా ఏమండి, ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఇప్పుడు కన్నుకాడ దెబ్బ తగిలింది, ఇంకొక అతనికి, ఇద్దరికి దగ్గర తగిలింది, ఒకరికి కాదు ఇద్దరికి దెబ్బ తగిలింది. అదే సార్, ఇద్దరికి ఎలా తగిలింది అని చెప్పేసి అడుగుతున్నారు. అవును, రాళ్లతో కొట్టినప్పుడు ఇద్దరికి తగలచ్చుగా, ఒకే రాయి అంటున్నారు కదా సార్. ఒకే రాయి అని అనుకుంటే ఇప్పుడు ఈడ తగిలి అటు బాగుండొచ్చు, లేకుంటే 2 సార్లు తగిలి ఉండొచ్చు. ఎనీవే, బట్ అదేమి వీళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఏముంది ఆడ? అవసరమే లేదు. ఇప్పుడు వీఆర్ గోయింగ్ ఫర్ పాజిటివ్ ఓటింగ్, దే ఆర్ గోయింగ్ ఫర్ నెగిటివ్ ఓటింగ్. దిట్ ఈస్ ది డిఫరెన్స్. చంద్రబాబు ఏమనుకుంటున్నాడంటే, వైఎస్ఆర్ వ్యతిరేకులంతా నాకు ఓటేస్తారనుకుంటున్నాడు, మేము నా మీద ప్రేమించే వాళ్ళు మాకు ఓటేస్తారని మేము అనుకుంటున్నాం. వీఆర్ గోయింగ్ పాజిటివ్ ఓట్. అస్సలు లేదు. ఈజ్ వెరీ గుడ్ వర్కర్. మీరు కావాలంటే ఒకరోజు రండి, పులివెందులకు నేను తీసుకెళ్తా. ఈ వేకప్ బై 5 o'clock, ఈ విల్ బీ టిల్ 9 o'clock ఇన్ పబ్లిక్. ప్రతిరోజు ప్రజా దర్బార్ నడిపిస్తాడు, ప్రతిరోజు ఉంటాడు. ఇప్పుడు ఎలక్షన్ అని కాదు, నాన్ ఎలక్షన్ టైంలో కూడా 100% మీకు. నేను ఒక కారణం ఎవరైనా చెప్పమని నేను డిబేట్ చేస్తాను తెలుగుదేశానికి వచ్చేదానికి. నిన్ను చూశారు కదా ఆయన ఏం మాట్లాడుతున్నాడో, చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్, వాళ్ళ భాష ఏమన్నా జనాలకి యాక్సెప్టెన్స్ ఉందంటారా? ఎంతసేపు తిట్టడం తప్పితే ఏమైనా ఉందా? మేము ఇప్పుడు ఛాలెంజ్ చేసి చెప్తున్నాడు, నేను ఇది చేశాను, ఇది నచ్చితే నాకు ఓటేయండి అని. అట్లా వాళ్ళు ఒకటి చెప్తున్నారా, జగన్ తిట్టి ఓటు అడుగుతున్నారు. ఎవరు ఇప్పుడు వాళ్ళు 24 గంటలు ఈయనని తిడితే ఆయన ఒక మాట అనకూడదా? ఇప్పుడు 24 గంటలు సైకో 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 అని అంత తిడుతున్నారు. ఏ జగన్, నువ్వేంటి, నీ కెపాసిటీ ఏందని ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అట్లా అంటే ఆయన ఎందుకు అనండి? ఆయన హీజ్ ఆల్సో, ఆయన హీజ్ యంగర్ దాన్ హిమ్. ఆయనకు బ్లడ్, యూత్ బ్లడ్ ఉండదా అని ఆయన చెప్పిన దాంట్లో తప్పుందా? 3 పిల్లలు ఉన్నారా లేదా? అది కరెక్టా చెప్పండి? మన హిందూ వ్యవస్థలో అది కరెక్టా?
హిందూ వ్యవస్థలో మనం ఒక ఏకధర్మ ఏకపత్ని పత అది ఏదో అంటారు కదా, మళ్ళీ అది మన హిందువుల్లో ఎందుకు రాముడు ఎందుకు అని అదే మనకు ఆదర్శం. మనం జై శ్రీరామ్ అంటున్నాం, జై శ్రీరామ్ అంటున్నాం. అటువంటి వాడిని బీజేపీ పక్కన పెట్టుకోవచ్చా? జగన్ను దాడి తట్టుకోలేక ఏదో ఏదో ఇట్లా ఏదో ఒకటి కోర్టుల ద్వారా లేకుంటే ఈ బీజేపీ గవర్నమెంట్ ద్వారా ఆఫీసర్స్ని అట్లా మార్చి ఇట్లా మార్చి జగన్ ఇబ్బంది పెట్టడానికి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని కానీ బీజేపీ వల్ల ఓట్లు వస్తాయని కాదు వాళ్ళు పెట్టుకుంది. వైఎస్ సునీతమ్మ గారు అని ప్రెస్ మీట్లు పెట్టి అన్ని మీటింగ్స్ పెట్టి మా డాడీకి న్యాయం చేయమని అడుగుతున్నారు. న్యాయం చేయాలి ఇప్పుడు అది ఇట్ ఈజ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ సిబిఐ. సిబిఐ ఏం తీసుకోకూడదు? ఇప్పుడు వాళ్ళే ఉన్నారు కదా బీజేపీ, ఇప్పుడు వాళ్ళందరూ అలయన్స్ కదా బీజేపీ ఎందుకు. ఇప్పుడు ది మ్యాటర్ ఈజ్ ఇన్ ద కోర్టు అండ్ సిబిఐ. సిబిఐని ఎందుకు వాళ్ళు ఇది చేయొచ్చు కదా? సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది కదా, వాళ్ళని కరెక్ట్గా న్యాయంగా తొందరగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేయమని ఎందుకు అడగకూడదు బీజేపీ? సొంత కుటుంబానికి న్యాయం చేసి న్యాయం చేయలేదని ఎందుకు అనుకుంటారు? న్యాయం చేయలేదని ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు అది జరిగింది, ఇంతవరకు తేల్చాల్సింది ఒకటి గవర్నమెంట్ సిబిఐ. సిబిఐకి ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేశారు కదా. సునీతమ్మ గారు ఆవేదన అంతా న్యాయం చేయమని అడుగుతున్నారు. న్యాయం చేయమని అడుగుతున్నాను. ఆమె న్యాయం చేయడంలో న్యాయం చేయమని అడగడంలో తప్పు లేదు, కానీ చంద్రబాబు నాయుడిని అండ్ కోన్ కలవడం తప్పు. కలవడం కాదు, వాళ్ళతో తిరుగుతుంది. ఓకే, తిరుగుతుంది. దస్తగిరిని వెనక పెట్టుకోవడం తప్పు. ఆయన నేనే మర్డర్ చేసిన అని చెప్పిన వ్యక్తిని వెనక పెట్టుకుని తేడం తప్పు. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. ఇప్పుడు మీ పేరు? కృష్ణ అండి, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏపీలేదు, ఎలక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్ గారు సింగిల్గా వస్తున్నారని చెప్పేసి అంటున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ఎలా ఉండిపోతుంది సార్ ఎలక్షన్ ఫైట్? సో ఈసారి చాలా గట్టిగానే ఉంది. సో టీడీపీ జనసేన మోదీది గెలుస్తుందని అనుకుంటున్నాం. సో పిఠాపురంలో అయితే లైక్ లక్ష ఓట్లతో గెలవాలి అతను. బేసిక్గా గెలవాలంటే లక్ష ఓట్లు కావాలి దానికి. మొన్న ర్యాలీకే 80,000 మంది వచ్చారు. సో పక్కా గెలుస్తారని అనుకుంటున్నాం. సో ఈసారి 110 నుంచి 120 వరకు వస్తాయి అనుకుంటున్నాం. అండ్ రెస్ట్ వైసీపీగా టోటల్ 175. సో అంతవరకు రాదండి, ఏదో సమ్ వాళ్ళు వేసుకుంటామే కానీ అంతవరకు అయితే రావు. మంగళగిరి నుంచి లోకేష్ గారు విన్ అవుతారు ఈసారి? లోకేష్ గెలవచ్చు, ఎందుకంటే లాస్ట్ టైం ఏమైందంటే ఆర్ల రామకృష్ణ ఏమైందంటే వెళ్ళిపోయాడు ఫస్ట్ బయటికి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ జగన్ని తిట్టి, షర్మిలతో కలిసి జగన్ని తిట్టి మళ్ళీ వైసీపీకి వచ్చాడా. సో ఈజీగా అర్థమైపోతుంది, డబ్బులు తీసుకున్నాడు, సమ్ ఏదో వాడి కంటికి ఏదో జరిగింది, దొరికింది, తీసుకున్నాడు అని అర్థమైపోయింది. సో అలాగే వాలంటీర్లకి చంద్రబాబు గారు ప్రభుత్వం వస్తే 10,000 చేస్తానని చెప్పేసి అన్నారు, మంచి ఉద్దేశం అంటారా? సో నా ఉద్దేశంలో అయితే కాదని అనుకుంటాను, ఎందుకంటే వాలంటీర్ మొన్నే అన్నారు లైక్ మొత్తం డిజిటల్ డేటా అంతా తీసేసుకుంటున్నారు. సో ఆ ఒక్క ఉద్దేశంతో కాదని అనుకుంటున్నాను అంతే. సో కొడాల నాని ఎంత స్లో అయినా కానీ ఫ్రాంక్గా చెప్పాలంటే తనకు అపోజిషన్ లేదు అక్కడ. గుడివాడలో ఏమైందంటే సో తను అపోజిషన్ లేదు. సో విన్ అవుతారని అనుకుంటున్నాను. ఎంత నెగిటివిటీ ఉన్నా లోకల్గా ఫాలోయింగ్ ఉంది మనోడికి. గుడివాడ మనకి ఐడియా ఉందిలే, ఆ పక్కన రీజియన్ పామారు అటు సైడ్ అంతా బాగానే ఉంది. అంబట రాంబాబు అస్సలు లేదు బ్రో, కాన్సెప్ట్ లేదు, కష్టమే అంతే బ్రో. బ్రో బాలకృష్ణ మాట్లాడే ప్రసక్తే లేదు, పక్కా గెలుస్తాడు. లాస్ట్ టైమే అంత నెగిటివిటీ వచ్చినా ర్యాలీలో మనుషులను కొట్టినా కానీ గెలిచాడంటే ఈసారి తన వల్ల ఆపలేం బ్రో. అలాగే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది కదా బ్రో, ఆ దాడి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు బ్రో, ఓపెన్గా తెలిసిపోతుందిగా. సో మీకు తెలుసు అయి ఉండొచ్చు అంతే. అధికారంలో రావడానికి, అధికారంలో కానీ చెప్పలేము, బట్ హైప్ పాలిటిక్స్ హైప్ వస్తుంది అంతే. కమెంట్ చేశారు 2 రోజుల క్రితం, మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడు ఆ మాట అనడానికి కారణం ఏంటంటారు? ఆయన అన్నారుగా బ్రో, ఇంటెల్ అంతా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడని చెప్పాడుగా. అంటే ఎట్లా అంటే ఆయన అడిగారు ఈసారి మాకు వచ్చిన సమాచారం ప్రకారం జగనే గెలుస్తుంది అన్నారు. సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్కడి నుంచి వస్తుంది, జగన్ నుంచి వస్తుంది అని చెప్పారు. సో ఇంతకంటే ఇంకేం కావాలి? మీరైతే ఎన్డీఏ కూటమి రావాలని కోరుకున్నారు అంతే బ్రో. నేను అంతే జనసేన కీలక పాత్ర నిర్ణయించాలని కోరుకుంటున్నాను అంతే. రైట్ బ్రో. సార్ మీ పేరు? సతీష్. సార్ ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది, పక్కన ప్రచారాలతో ఊరెక్కిపోతుంది. ఎన్డీఏ కూటమి ఒక పక్క, జగన్ గారు సింగిల్గా వస్తున్నారని చెప్పేసి అంటున్నారు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. సార్ ఎలక్షన్ ఎలా ఉండిపోతుంది సార్? జగన్ గెలుస్తారు. జగన్ గెలుస్తారు.
రీజన్ అన్ని చాలా సేవ చేశాడు కదా, అన్ని ప్రతి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, పెన్షన్లు, విద్యార్థి ఇవ్వన, ఇవన్నీ చాలా చేశాడు కాబట్టి కంపల్సరీ జగన్ గెలుస్తారు. అభివృద్ధి లేదని చెప్పేసి చాలా మంది నెగిటివ్గా, అభివృద్ధి అంటే ఫస్ట్ ఉండాలి కదా, నీడ్ ఇంపార్టెంట్ కదా. మన స్టేట్ డివైడ్ అయినప్పటి నుంచి కూడా చాలా ఇబ్బంది ఉంది కదా. ఫైవ్ ఇయర్స్ టూ ఇయర్స్ కరోనా తీసేసిన త్రీ ఇయర్స్ లో పవన్ ప్రాజెక్టు అమరావతి కూడా క్లారిటీ లేకుండా చేశారు కదా. ప్రతి ఒక్కరికి బాగానే రీచ్ అయ్యాయి పథకాలన్నీ కూడా. సో వాళ్ళు కంపల్సరీ వేస్తారు. మరి వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటారు సార్? వాళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు, ఆపోజిట్ అంతకు మించి ఏం లేదు. ఎన్ని సీట్లు రావచ్చు సార్? ఇస్తారు వైసీపీ 120+ రావచ్చు. 120+ వైనాట్ 175. అలాగే మన కొడాల నాని గారి పరిస్థితి ఏంటంటారు సార్? గెలుస్తారు గెలుస్తారు గెలుస్తారు. హిందూపురం సార్? హిందూపురం టఫ్ ఫైట్ ఉండొచ్చు. హిందూపురం లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు కదా సార్? అక్కడ ఆమె లావణ్యనే గెలుస్తాం. లావణ్య గెలుస్తాం. మన పిఠాపురం నుంచి సార్ పవన్ కళ్యాణ్ గారికి ఎంతవరకు? వంగగీతనే గెలవచ్చు. వంగగీత గెలిచి అసలు బజ్జీ లేదు కదా సార్? అక్కడ అంటే మా ఎడ్యుకేటెడ్ ప్లస్ మళ్ళీ అంతా కూడా బాగా అన్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఓన్లీ క్రేజ్ కదా, సినిమా క్రేజ్. మరి రైతులకి చాలా అమౌంట్ కట్టించారు కదా సార్? ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులకి. అట్లా దానికి అయ్యేందుకు చూస్తారు అండి? ఏమన్నా మళ్ళీ చేస్తారేమో అని ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది కదా. అట్లా ఏమి ఉండదు అనుకుంటున్నాను. ఎన్ని సీట్లు రావు సార్? ఎన్డీఏ కూటమి ఏది? 60-65. మరి అలాగే రీసెంట్గా దాడి జరిగింది ముఖ్యమంత్రి గారి మీద. అవును, అది ప్రతిపక్షాలు చేశారని చెప్పేసి అధికారి పట్టు వాళ్ళు ఎవరైనా ఎందుకు చేయించుకుంటారు? కొడుగతి రామలా అని చెప్పేసి అంటున్నారు కదా. ఏముండదు అట్లా, అదేముండదు. కొంచెం కన్నుకు తాకితే ఎట్లుండేది పరిస్థితి? అంత రిస్క్ చేసుకుంటారు. అలాగే సునీతమ్మ గారు అయితే మా తండ్రికి న్యాయం చేయమని మధ్యాహ్నం ప్రెస్ మీట్లు పెట్టి అన్ని రికార్డు చేసి బయటికి రిలీజ్ చేస్తున్నారు. ఎందుకు సార్? అది ఇప్పటి వరకు వైఎస్ వివేకానంద రెడ్డి గారు న్యాయం చేయలేకపోతారు అధికారంలో ఉండకూడదు. అది వాళ్ళే ఉన్నారు కదా, బీజేపీ పార్టీ పవర్లో ఉంది కదా, మరి చేసిండొచ్చు కదా నిజంగా. అంత కరెక్ట్ అయితే దస్గిరి గారు కూడా ఒప్పుకున్నారు కదా సార్? అండ్ డ్రైవర్ నేనే చేశానని. అది మనకు తెలియదు అంత. ఇదైతే మళ్ళీ వైసీపీలో వైసీపీ వస్తారు. థ్యాంక్ యూ సార్. మీ పేరు? నా పేరు పాలూరు శ్రీనివాస్ అండి. సార్, ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ రావడం స్టార్ట్ అయిపోయింది, ఒక పక్కన ప్రచారాలతో మారుమోగిపోతుంది, ఒక పక్కన ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్ గారు సింగిల్గా వస్తున్నారని చెప్తున్నారు. అసలు ఎలా ఉండిపోతుంది సార్ ఈసారి ఎలక్షన్ ఫైట్? ఇప్పుడు ప్రభుత్వం ఏమో మేము అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాము ఈ గత 5 ఏళ్ళ నుండి, తప్పకుండా మళ్ళీ మేమే గెలుస్తామని జగన్ గారు ఏమో ఆయన ధీమాగా ఉన్నారు, వాళ్ళ జగన్, వాళ్ళ మంత్రివర్గము. ఇక్కడనేమో కూటమి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి ఏమో ఏం చేయలేదు, మొత్తం ఇంకా 20 ఏళ్ళకు వెనక్కి తీసుకుపోయాడు జగన్ను. కనుక ఈసారి జగన్ని కాకుండా మాకు గెలిపించండి అని చెప్పేసి వీళ్ళు ప్రజల దగ్గరికి ప్రజలను వేడుకుంటున్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి ఈసారి మాకని. ఇక రేపు ప్రజలే నిర్ణేతలు, వాళ్ళే జడ్జిమెంట్ ఇవ్వాలి. ఇక 50-50 అని అంటున్నారు, చూద్దాం ముందు ఎలా వస్తుందో. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలతో మేలు జరిగితే మంచిదని చెప్పి మేము ఆశిస్తున్నాం. 5 సంవత్సరాల్లో 2 ఇయర్స్ కరోనా పోయినాక మిగిలిన 3 ఇయర్స్లో ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు సార్? అసలు అమరావతి, 3 రాజధానులు ఇదంతా ఎందుకు చేశారంట సార్? క్రియేట్ చేసి పోలవరం ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేయలేకపోయారు. ఓ, అంత సాధ్యం కాదండి. ఒకప్పుడు అక్కడ ఉన్న అప్పుడు సెంట్రల్లో నిర్మించిన ప్రాజెక్టులే ఉన్నాయి. వాళ్ళు అప్పుడు ఏ రకంగా కట్టి ఉంటారు ప్రాజెక్టులు? ఇప్పుడు చూడు, ఒక పోలవరం కట్టడానికి ప్రభుత్వాలు మారినా కానీ ఏ ప్రభుత్వం కూడా కట్టలేకపోతుంది. అంటే వాళ్ళ అసమర్థతనాలా, లేకపోతే చెతకంతనం అనాలా, లేకపోతే బడ్జెట్ తేలేకపోతున్నారనాలా? అది ప్రజలు నిర్ణయించాలి. కేంద్రం బడ్జెట్ ఇచ్చాను అని చెప్పేసి అంటుంది కదా సార్? మరి ఇచ్చానని అంటుంది కానీ మరి వాళ్ళు మరి దేనికి వాడుకున్నారు? పోలవరానికి ఇచ్చిన బడ్జెట్ని వాళ్ళు వేరే ఇతర సంక్షేమానికి వాడుకున్నారేమో. కానీ పోలవరం మాత్రం ఈ గవర్నమెంట్ హయాంలో అయితే కాలేదు. ఒకప్పుడు చంద్రబాబు పీరియడ్లో కూడా కాలేదు. జగన్ వచ్చి ఏదో పూర్తి చేస్తారని చెప్పి స్టార్టింగ్లో ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలో డూమ్ డామ్గా ఏదో గొప్ప గొప్పలు చెప్పారు. మా హయాంలో అయిపోతుంది పోలవరము, నెక్స్ట్ 20 ఏళ్ళ వరకు జగన్నే సీఎము అని చెప్పేసి అప్పుడు పెద్ద పెద్ద వాగ్దానాలు పలికారు. కానీ ఇప్పటికి నిజం ఏంటంటే ఇప్పటికి కూడా పోలవరం పూర్తి కాలేదు, ఒక రాజధాని కూడా ఏర్పాటు చేసుకోలేకపోయారు. కొడాలి నాన్నగారు మాట్లాడే విధానం మార్చుకోవాలండి. ప్రజలు చూస్తుంటారు, ఎప్పుడు నేనే నియంత అనే రకంగా మాట్లాడకూడదు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది. నీకు టైం వచ్చినప్పుడు నువ్వు దాన్ని సౌమ్యంగా ఒక ఇతరులను ఆకర్షించే విధంగా మాట్లాడాలి. ఆయన ఏదో నేనే గొప్ప అనే రకంగా మాట్లాడుతున్నా అది మానుకోవాలి. ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఎవరినో ప్రతిపక్షాన్ని, లేకపోతే అనుకూలంగా ఉన్న వాళ్ళను మెచ్చుకొని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను తిట్టుకుంటూ వేదవాళ్ళు అదేంటి ఆ లాంగ్వేజ్ ఏంటండి? ఆయన చదువుకున్న వ్యక్తి,
అలా మాట్లాడకూడదు. మాకేం నచ్చదండి ఆయన మాట్లాడే విధానం. ఇప్పుడు అదే అనిల్ కుమార్ యాదవ్ కూడా స్టార్టింగ్లో ఆయన కూడా మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా ఏదో పేలాడు పెద్ద పెద్ద మాటలు. ఇప్పుడు ఏదన్నీ కాలం నిర్ణయిస్తుందండి. ఇప్పుడు కాలాన్ని నమ్ముకొని ముందుకు పోవాలి, అంతేగాని ప్రభుత్వాలను నమ్ముకొని కాదు. ఇవాళ ఉంటుంది రేపు పోతుంది ప్రభుత్వం. మంచి మంచి ప్రభుత్వాలు పడిపోయాయి. అంటే ఇప్పుడు ఆయన నిజంగా కూడా అభివృద్ధి చేస్తే మటుకు గెలుస్తాడండి. అభివృద్ధి చేయకపోతే మాత్రం చెప్పలేము. పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి జనాలు అవకాశం ఇవ్వాలండి. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికి 2 సార్లు ఆయన లాస్ట్ టైం 2 చోట్ల నిలబడితే 2 చోట్ల కూడా ఓడిపోయాడు. అది గతంలో పార్టీ పెట్టినప్పుడు కూడా నిలబడితే కూడా గెలవలేకపోయాడు. కృషి చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. మంచి జనం గ్యాదరింగ్ ఉంది, పబ్లిక్ గ్యాదరింగ్ ఉంది. ఈసారి గెలిస్తే గెలవచ్చు, మెజార్టీ మాత్రం చెప్పలేమండి. అలాగే మన మంగళగిరి నుంచి లోకేష్ గారు పోటీ చేస్తారు, లాస్ట్ టైం ఓడిపోయారు, ఈసారి ఎంతవరకు మెజార్టీ రావచ్చు? గెలుస్తాడండి సరి, లోకేష్ గారు గెలవచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. మెజార్టీ అనేది పర్టికులర్గా ఎవరు చెప్పలేము, బరాలు అయితే గెలుస్తాడని ఒక నా ఆశ వ్యక్తం చేస్తాడు. కమెంట్ చేసేస్తారు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారులకు వస్తే వాలంటీర్ శాలరీ డబల్ చేస్తామని చెప్పేసాను, దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేదే ఒక ట్రాష్ అండి, ఒకటి చెప్తాను. ఎందుకండి ఒక రిక్రూట్మెంట్ చేయండి మీరు ప్రభుత్వం పరంగా, వాలంటీర్ రిటైర్మెంట్ వాలంటీర్ రిక్రూట్మెంట్ ఏంటండి? అర్థం కాదు. ఏంది వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు అప్డేట్ తీసుకోరు, ఏం తీసుకోరు, ఇష్టం ఉన్న రాజ్యాంగం చేస్తారు. ఒకరు మెయిల్ చేస్తున్నారు, కొంతమంది వాలంటీర్ చేస్తున్నారు, అందరిని అన్నకి ఆస్కారం లేదు, కొంతమంది మంచి చేస్తున్నారు. బట్ ఒక్కరు తప్పు చేసినా అందరికి వస్తుంది. అది అంటున్నారు, అది మనం చూడలేదు అంటున్నారు. బట్ అలాంటి ఆ వాలంటీర్ వ్యవస్థ అన్నప్పుడు బాధ్యత గల ఒక స్టాండ్ అది. వాళ్ళు అలాంటివి చేయకూడదు. వాళ్ళు ఏదైతే ప్రభుత్వం వాళ్ళకి అప్పచెప్పిందో ఆ వర్క్ చేస్తే సరిపోతుంది. అలాగే రీసెంట్గా ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగింది సార్, రాయితా కొట్టేసని అన్నారు. వాళ్ళేమో ప్రతిపక్షాలే చేశారు మా మీద అని చెప్పేసి అంటున్నారు సార్. ఇది ఎలాగ కోడిగత్తి రామాలా చూడొచ్చు ఇది కూడా? ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి ఎప్పుడు దాడి జరిగింది, ఎలక్షన్ల మూమెంట్లో జరుగుతుందంటే ఇక మరి అది డ్రామానే తేట తెల్లమవుతుందండి. మరి నిజంగా జరిగితే కూడా జరగవచ్చు, కాకపోతే ఈ టైంలో జరిగిందాన్ని బట్టి చూస్తే మటుకు అది ఒక డ్రామా అనేది. ముఖ్యమంత్రి గారి కుటుంబం నుంచి వచ్చిన మన సునీతమ్మ గారు అయితే తండ్రికి న్యాయం చేయమని ఈ మధ్యన ప్రెస్ మీట్లు పెట్టేసి వీడియో ఎన్ని రిలీజ్ చేసినా ఎందుకు సార్ న్యాయం చేయలేకపోతున్నారు? అధికారంలో ఉండి కూడా సొంత చెల్లెలకు న్యాయం చేయలేనోడు రాష్ట్రానికి న్యాయం ఎలా చేస్తారని చెప్పేసి ప్రజలు అన్నారు సార్. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు సునీతమ్మది కుటుంబ పరంగా వాళ్ళ ఇష్యూ అండి, దాన్ని పాలిటిక్స్లో తేగూడదు. దాన్ని చట్టం ఉంది, చట్టం చూసుకుంటుంది. ఇప్పుడు కోర్టు ఉంది, చట్టాలు ఉన్నాయి, అది ఆ రకంగానే ఆబ్వియస్లీ ఆ వేలోనే పోవాలి. ఇప్పుడు దాని కుటుంబానికి కలపకూడదు. అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది మీరు చెప్పలేను, నేను చెప్పలేను. అది వాళ్ళ అంతర్గత విభేదాల వల్లనే అయింది అది, వివేకానంద రెడ్డి గారిది. కనుక దాని మీద మనం ఏం మాట్లాడడం బాగుంది కాదు. అలాగే కేసీఆర్ గారు 2 రోజుల క్రితం కమెంట్ చేశారు మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడని. ఎందుకు సార్ ఆ మాట అనడానికి ఆయన కారణం ఏంటంటే? ఏమో ఆయనకి ఎలాంటి టిప్స్ అందాయో, సిమ్టమ్స్ అందాయో జగనే గెలుస్తాడు అని. జగన్ రావచ్చు అన్నాడు, జగనే రావచ్చు అన్నాడు. రేపు మళ్ళీ రేపు ఏదైనా జరగవచ్చు అండి. ఎలక్షన్ మూమెంట్లో ఇంకో 2 రోజులు ఉందనగా జనం కూడా టర్న్ కావచ్చు. ఇప్పుడు జనం నాడిని ఎవడు గుర్తుపట్టలేడండి. నేను ఇక్కడ పోలింగ్ స్టేషన్ వరకు ఇంటికాడవో చెప్తారు, పోలింగ్ స్టేషన్ వరకు వెళ్తా, పోలింగ్ స్టేషన్లో వెళ్ళాక నేను ఎవరికి ఇస్తారో నాకే తెలియదు, నా మనస్తాత్వానికి తెలుసు. ఏ గవర్నమెంట్ వచ్చినండి ప్రజలకు మేలు చేయాలి, అక్కడ ఒక రాజధాని ఏర్పాటు చేయాలి. ఎక్కడైనా పర్లేదు, ఒక రాజధాని ఏర్పాటు చేసుకొని ప్రజలకు అందుబాటులో అన్ని సౌకర్యాలు ఉండేటట్టు రాజధాని ఏర్పాటు చేసుకుంటే అందరికీ భవిష్యత్తు ఉంటుంది. హిందూపురం ఎవరు గెలుస్తారమ్మా? జై బాలయ్య, జై బాలయ్య. సార్ మీ పేరు? నా పేరు వై శ్రీనివాసరెడ్డి. సార్ ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఒక పక్కన ఎన్డీఏ కూటమి ప్రచారంతో ఊరెక్కిపోతుంది, జగన్ గారేమో సింగిల్గా పోటీ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు, కళ్యాణ్ గారేమో పిఠాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. సార్ ఎలక్షన్ ఎలా ఉండబోతుంది సార్, ఎవరు విన్నే అవకాశాలు ఉన్నాయి? ముఖ్యంగా మన భారతదేశంలో తెలుగు రాష్ట్రాలలో ఏపీ ప్రజలు చాలా శక్తివంతమైన ప్రజలు, తెలుగులో మెయిన్ ఇంపార్టెంట్ అతి తెలివైన ప్రజలు, అట్నే హార్డ్ వర్క్ చేస్తారు, అన్ని వాళ్లకు సకల విషయాలు తెలుసు, మంచి పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు, రాజకీయ మేధావులు ఉన్నారు. అసలు రాజకీయం పార్టీలు పుట్టినాయి అక్కడ, విజయవాడలోనే పుట్టినాయి పార్టీలు, రాజకీయం అనేది స్టార్ట్ అయింది అక్కడ. సో వాళ్ళు చాలా తెలివైన ప్రజలు,
వాళ్ళు మంచి గవర్నమెంట్ని ఎన్నుకుంటారని కోరుకుంటున్నా. వాళ్ళు మార్పు కోరుకుంటారండి. మాకు నాకున్న సమాచారం ప్రకారం నాకున్న ఫ్రెండ్స్, నాకు ఏపీలో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, మార్పు కోరుకుంటున్నారు. పక్కా ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది, గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అని నేను నమ్ముతున్నా సార్. ఎన్డీఏ గవర్నమెంట్ కూడా ఫామ్ కావాలి. తెలుగుదేశం జనసేన బీజేపీ ఉన్నాయి కదా, ఇవి 100% గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని మేము అనుకుంటున్నాం, ఆశిస్తున్నాం. ఏపీ ప్రజలు మెయిన్ బాగుండాలి సార్, తెలుగు రాష్ట్రాల ప్రజలు, తెలంగాణ పీపుల్స్, తెలంగాణ ప్రజలు బాగుండాలి, ఏపీ అట్లనే ఏపీ ప్రజలు కూడా బాగుండాలి. వాళ్ళు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి. ఇప్పుడు 5 ఏళ్ళు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందులు ఏందో మాకు ప్రతిరోజు న్యూస్లో చూస్తున్నాం మేము. అది నిజమైన న్యూస్. అది మేము వేరే ఛానళ్ళ కాదు, నిజమైన న్యూస్. మా నిజమైన ఫ్రెండ్స్ ఉన్నారు, కంపల్సరీ మార్పు కోరుకుంటారు సార్. ఏపీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, కంపల్సరీ మార్పు కోరుకుంటారు. కంపల్సరీ ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు పక్కా. 100% సార్ ఛాన్స్ ఇస్తారండి. లాస్ట్ టైం ఛాన్స్ ఇవ్వలే, ఈసారి ఆయన 5 ఏళ్ళ 10 ఏళ్ళ నుంచి కష్టపడుతుంది కదా, ఈసారి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని మా ఫ్రెండ్స్ కూడా అంటున్నారు. మాకు కూడా అవకాశం, మాకు కూడా మేము నమ్ముతున్నామండి. మాకు కూడా ఆయన గెలవాలనే ఉంది, ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలని అనిపిస్తుంది మాకు. హిందూపురం నుంచి బాలకృష్ణ గెలవచ్చు సార్, 100% గెలవచ్చు, 100% గెలుస్తాడు. ఈసారి అవకాశం ఇస్తారు వాళ్ళకు. ఈ లాస్ట్ టైం జగన్కు ఒకసారికి అవకాశం ఇచ్చారు, ఈసారి వీళ్ళకి అవకాశం ఇస్తారు. వీళ్ళు కరెక్ట్ చేయకపోతే నెక్స్ట్ వాళ్ళకి అవకాశం ఉంటుంది, కంపల్సరీ చెప్పండి. గత 6 నెలల నుంచి కొడాల నాని గారు కానీ అనిల్ కుమార్ యాదవ్ గారు సైలెంట్ అయిపోయి సార్, అసలు ఎక్కడ కనిపించట్లేదు, ఎందుకు అదే తగ్గిపోవడానికి కారణం ఏంటి సార్? ఇప్పుడు జనం, ఏపీ ప్రజలం జనంలోకి వెళ్ళిందండి వ్యతిరేకత. లీడర్లలో ఉండే ఇంతముందు, ఇప్పుడు జనంలోకి వెళ్ళిపోయింది. అంటే మామూలు రూరల్ మన విలేజ్ లెవెల్ ఉంటారు చూడండి, వాళ్ళ జనంలోకి వెళ్ళిపోయింది వ్యతిరేకత అనేది వెళ్ళిపోయింది. సో వాళ్ళు కూడా అర్థమైపోయింది జనం ఏమనుకుంటారు, ఏపీ ప్రజలు ఏమనుకుంటారు, ఏ గవర్నమెంట్ ఎన్నుకోవాలనుకుంటారు అనేది వాళ్ళు కూడా ఒక డిసైడ్ అయిపోయారండి. సో డిసైడ్ అయిపోయారు కనుక వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. అట్లేం లేదండి. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే కూడా సార్, నేను అంటున్నా ముఖ్యంగా ఏమంటున్నానంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం కానీ ఎవరైనా అయినా సరే, ఏ గవర్నమెంట్ వచ్చినా సరే, కక్షపూరితంగా పోకుండా ఏపీ ప్రజల అభివృద్ధి, ఏపీ అభివృద్ధికి కొంచెం కృషి చేయాలండి. అట్లే తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టాలి అంటలేను. తప్పు చేసిన వాళ్ళు కంపల్సరీ చట్టం ఉంటుంది, దానిని శిక్షించాలి. కానీ ఏపీ ప్రజలు, ఏపీ డెవలపింగ్ గురించి బాగా కష్టపడాలండి. ఈ ఇట్లా ఇప్పుడు జగన్ సీఎం కాగానే ఆ ప్రజావేదిక గులగొట్టడం అవన్నీ చేయొద్దండి. ఉన్న ప్రభుత్వ ఆస్తులు, గవర్నమెంట్ ఆస్తులు కాపాడాలండి, ఇంకా పెంచాలి. ఏపీ ప్రజలను, ఏపీని అభివృద్ధి చేయాలి, డెవలపింగ్ చేయాలి. కానీ ఉన్నాయి కులగొట్టద్దండి. సో వీళ్ళు కూడా ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు కూడా సీఎం అయ్యండి అనుకోండి, జగన్ మీద కానీ వేరే పార్టీల మీద కక్షపూరితం చేయొద్దు. ఏపీ ప్రజలు చాలా కష్టంలో ఉన్నారు, వాళ్ళని డెవలప్ చేయాలి, ఏపీ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. ప్రాజెక్టులు అట్లే పెండింగ్ పడిపోయినాయి, పోలవరం ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలి, అందరూ బాగుండాలి. మూడు రాజధానులు అనేది మన ఇండియాలో లేదండి, అది ఆయన జగన్ సార్, ఆయన ఏమంటారు, ఆయన సొంత నిర్ణయం అనుకుంటున్నాను నేను. కానీ ఎక్కడ మన ప్రపంచంలో ఎక్కడ క్లిక్ కాలేదండి మూడు రాజధానులు. అలాగే చూస్తే మనం రీసెంట్గా జగన్ గారి మీద దాడి జరిగింది కదా సార్, సేమ్ లాస్ట్ టైం ఎలక్షన్స్ ముందు స్టంట్ లాగా కొడుకత్తి డ్రామా లాగా ఇది కూడా క్రియేట్ చేశారని చెప్పేసి మన ప్రతిపక్ష పార్టీలు అన్నారు. కాదు, అధికార పార్టీ వాళ్ళు ఏమో ప్రతిపక్షాల వాళ్ళు చేశారని చెప్పేసి అన్నారు, అధికార పార్టీ వాళ్ళు ఏం చేశారని చెప్పేసి అన్నారు. ఇందులో మళ్ళీ ఇదంతా అది ఇప్పుడు సార్, ఇప్పుడు రాజకీయం అంటేనే అది సార్, ఇప్పుడు దానికి ఎంక్వైరీ చేశారు, దానికి సిట్ వేశారు. తర్వాత ఇప్పుడు అమాస కాకుండా పుణ్యానికని తెలుస్తుంది కదా సార్, కోడికత్తి తెలిసిపోయింది. ఒక 5 సంవత్సరాలు కోడికత్తి విషయం తెలిసిపోయింది, ఇది కూడా తెలిసిపోతుంది సార్. ఇది చట్టం పరిధిలో ఉంది, కోర్టు పరిధిలో ఉందండి, దాని గురించి మనం మాట్లాడద్దండి. అలాగే వైఎస్ సునీత గారు అయితే కొన్ని రోజులుగా గత కొన్ని రోజులుగా ప్రెస్ మీట్లు పెట్టి మన ఆడికి న్యాయం చేయమని చెప్పేసి అడుగుతున్నారు సార్, ఎందుకు గవర్నమెంట్ అధికారంలో ఉన్న సొంత చెల్లికి న్యాయం చేయాలంటారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు? సార్ ఇప్పుడు ఆమె వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సార్, అవి వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్, అవి మేము మాట్లాడలేమండి. ఎందుకంటే ఆమెకు అన్యాయం జరిగిందండి పక్క. దాని ఆమె ఇప్పుడు ఈ 20 రోజుల నుంచి ఆమె స్టేట్మెంట్ చూస్తుంటే మాత్రం ఆమెకు అన్యాయం జరిగిందని అనిపిస్తుంది. కానీ ఆమె ఫైట్ ఆమె చేస్తుంది, కంపల్సరీ ఆమె ధర్మం గెలుస్తుందండి, ధర్మం గెలుస్తుంది కంపల్సరీ. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2 రోజుల క్రితమే కమెంట్ చేశారు మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తారని, ఏ కాన్ఫిడెన్స్ చెప్పారంటారు సార్? ఈ ఎవరెవరి హోప్స్ అలాగ ఉంటాయి కదండి. కానీ మళ్ళీ నెక్స్ట్ టైం
మా తెలంగాణకు మళ్ళీ మా కేసీఆర్ సీఎం అవుతాడు పక్క రాసుకోండి. ఇక లాస్ట్ లాస్ట్ మాట ఏంటంటే అక్కడ ప్రభుత్వం మారాలి, ఎన్డీఏ రావాలని మీరు కోరుకుంటున్నారు? ప్రభుత్వం మారాలి, ఎన్డీఏ రావాలి, ఏపీ ప్రజలు బాగుండాలి. ఎందుకంటే మా పక్క స్టేటే కదండి, నేను పక్క తెలంగాణ స్టేట్ అండి నాది, కానీ ఏపీ ప్రజలు కూడా బాగుండాలి. అంటే పక్క స్టేట్ వాళ్ళు బాగుంటారు, సోదరు బాగుంటుంది, బాగుండాలి అని నేను కోరుకుంటున్నాను సార్, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ పేరు? నా పేరు రఘు, అడ్వకేట్ నేను, ఊసా రఘు అంటాను నేను. సార్, మనకు ఆల్రెడీ ఏపీలో ఎలక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది, ఒక పక్కన ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్ గారు సింగిల్గా వస్తున్నారు అంటున్నారు. సార్, ఏపీ ఎలక్షన్ సార్ ఎలా ఉండబోతుంది, ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు మీరు? ఏపీ ఎలక్షన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలసీస్ రేజ్డ్ బై జగన్. జగన్ ద్వారా ప్రతి ఇంటికి ఒక పాలసీ వెళ్ళింది. అసలు ఏపీలో పాలిటిక్స్ అంటేనే మోస్ట్ కరప్టెడ్ అండ్ ఫైనాన్స్ ఎక్స్పెన్సివ్ పాలిటిక్స్ ఏపీలో. జగన్ కూటమా సెకండరీ, ఎవరైనా సరే ఎంత ఖర్చు పెట్టుకుంటారని ఒకటి. తర్వాత ఏపీలో పాలిటిక్స్ని పొలిటికల్ బిజినెస్ మేనేజ్మెంట్ యాంగిల్లో చూడాలి, రాజకీయాలలో చూడొద్దు. ఏ రాజకీయ వ్యాపారంలో ఏపీలో ఎవరు అప్పర్ హ్యాండ్ ఉంటారనుకుంటే ఈరోజు పరిస్థితి ప్రకారము చేసిన పాలసీస్ ప్రకారము పబ్లిక్స్ ఎంజాయ్. ప్రతి ఇంటికి ఒక పాలసీ వెళ్ళింది కాబట్టి మండల స్థాయి వరకు మెజార్టీ ఓట్ బ్యాంక్ జగన్ ఫేవరే ఉన్నదండి. కూటమి విషయానికి వస్తే నా ఎక్స్పెక్ట్, నా పర్సనల్ ఒపీనియన్, కూటమి విషయానికి వస్తే వాళ్ళ మీద కూటమి అయినరు కానీ టెక్ ఇప్పుడు ఒక రూమర్ ఏముందంటే బీజేపీలో జనసేనలో చంద్రబాబు మనుషులే ఉన్నారనే ఒక రూమర్ నడుస్తుంది. ఎవరికైతే చంద్రబాబు టీడీపీలో అకామిడేట్ చేయలేకపోయాడో వారికి బీజేపీలో జనసేనలో, అంటే ఓట్ బాటిల్స్ ఆర్ న్యూ బట్ లిక్కర్ ఈజ్ సేమ్, దట్ ఈస్ మై ఒపీనియన్. సార్, అలాగే పిఠాపూర్లో పవన్ కళ్యాణ్ గారికి ఎంతవరకు మెజార్టీ రావచ్చు? పిఠాపూర్లో పవన్ కళ్యాణ్ అనేది జస్ట్ అక్కడ లోకల్ పాలిటిక్స్ ప్రకారము క్యాస్ట్ బేస్డ్ ఓట్ ప్రకారం పవన్ కళ్యాణ్కి ఉంటుందండి. పొలిటికల్ మేనేజ్మెంటు ఇఫ్ దే ఆర్ కూటమి ఈజ్ ఫేర్, పవన్ కళ్యాణ్ ఈజ్ గోయింగ్ టు బి విన్. కూటమి ఈజ్ అన్ఫేర్, పవన్ కళ్యాణ్ గోయింగ్ టు బి లూజ్. దట్ ఈస్ ద మై ఒపీనియన్. మంగళగిరి నుంచి లోకేష్ గారు సార్ విన్ అవ్వచ్చు అంటారా? మా లోకేష్ ఛాన్స్ ఉందండి, ఎందుకంటే పబ్లిక్ వ్యక్తిగతంగా కొంటే కొన్ని ఎంత పాలిటిక్స్ కూటమి జగన్ అని మాట్లాడుకున్నా కూడా కొంచెం ఇండివిజువల్ కెపాసిటీ, లాస్ట్ టైం లాస్ అయిన చాలా ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి గెలవటానికి. అక్కడ క్యాస్ట్ కానీ పార్టీలు చూడరు, కొన్ని క్యారెక్టర్స్ గెలుస్తాయి అంతే. అలాగే రీసెంట్గా కొన్ని రోజుల నుంచి వైఎస్ సునీతమ్మ గారు అయితే ప్రెస్ మీట్లు పెట్టి వీడియోస్ రిలీజ్ చేసి మా నాన్నకి న్యాయం చేయలేదని అదే చెప్తున్నా. ఏపీ పాలిటిక్స్ అనేది పొలిటికల్ బిజినెస్ మేనేజ్మెంట్, ఎవరు ఎవరిని నమ్మరు. ఓటర్స్ చాలా ఇంటెలిజెంట్ వారు. ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండ్ ఆన్ మనీ. లా ఈజ్ డిఫరెంట్, ప్రాక్టికాలిటీ ఈజ్ డిఫరెంట్ ఇన్ ద ఏపీ పాలిటిక్స్. రిచెస్ట్ పాలిటిక్స్ ఇన్ ద ఇండియా ఈజ్ ద ఏపీ, నెక్స్ట్ తెలంగాణ. సో ఆస్పెక్ట్స్లో సునీతాది కూడా ఫ్యాక్టర్స్ పనిచేయవు, ఫ్యాక్టర్ పనిచేయదు. అది ఆల్రెడీ 5 ఇయర్స్ నుంచి నడుగుతుంది, లేటెస్ట్ ఇన్సిడెంట్ కాదు అది. ఇప్పుడు వచ్చిన ఎలక్షన్స్ ముందు వచ్చిన ఇన్సిడెంట్ కాదు అది, అది ప్రజలు అలవాటు పడ్డ ఇన్సిడెంట్ అది. సమ్ వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్డ్ అయ్యాడు, లాడు ఇట్స్ ఓన్ కోర్స్, అది లాలో వెళ్ళిపోతుంది అది. అది ఎవరి మీద ఎప్పుడు ఎలిగేషన్ చేసిన ఇన్నాళ్ళు ఎందుకు కామ్గున్నది ఆమె, అది ఏదన్నా కానీ కోర్టు చూసుకుంటుంది కదా అది. దానికి ఎలక్షన్ ఓట్ బ్యాంక్ సంబంధం లేదని నా ఒపీనియన్. బాలకృష్ణ అంటే అది చెప్తున్నా, కొన్ని క్యారెక్టర్స్కి పర్సనల్ ఇమేజ్ కొంచెం ఆ యొక్క ఎఫెక్ట్ ఉంటుందండి. దాని ప్రకారం పార్టీకి సంబంధం ఇరెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, అవుట్ ఆఫ్ చంద్రబాబు, జగన్, బాలకృష్ణ, పవన్ వీళ్ళందరూ ఫ్యాక్ట్, లోకేష్, సునీత, ఇంకో 4-5 షర్మిల అనేది కాంగ్రెస్ పార్టీ ఎఫెక్టెడ్ పర్సన్. ఆమె గురించి నాకు ఐడియా లేదు, వీళ్ళు మాత్రం నా ఒపీనియన్ ఇది. ఓకే, గురువారి నుంచి కొడాల నాని గారు మన అనిల్ కుమార్ యాదవ్ గారు ఎందుకు సార్ 6 నెలల నుంచి గత 6 నెలల నుంచి సైలెంట్గా ఉండిపోయారు, ఏమన్నా? నో నో, ఎలక్షనీరింగ్ ఇస్ డిఫరెంట్, చాలా ఫ్యాక్టర్స్ పనిచేస్తే. నా ఫైనాలిటీ, మై ఒపీనియన్ ఇస్, అంత డీప్గా చెప్పలేము మనము. ఫైనాలిటీ నా ఒపీనియన్ ఏంటంటే ఈ ఎక్కువ ఎడ్జ్ జగన్కే ఉందనేది నా ఒపీనియన్. అలాగే వాలంటీర్లకి ఎన్డీఏ కూటమి వస్తే 10,000 చేస్తారని చెప్పి చంద్రబాబు, అది పొలిటికల్ గేమ్ అండి. అది మీరు వస్తే చేయరా, మీరు వస్తే 1,00,000 రూపాయలు చేస్తారు. అలాగే కేసీఆర్ గారు కమెంట్ చేసేసారు 2 రోజుల క్రితం మళ్ళీ జగనే వస్తారని చెప్పేసి అన్నారు. నాకు తెలియదండి, నేను చూడలేదు. కానీ జగన్, నా పర్సనల్ ఒపీనియన్ అయితే యాజ్ అడ్వకేట్ ఇన్ ద హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ, యాజ్ పర్ మై దిస్ నాలెడ్జ్, కొంచెం జగన్కి ఎడ్జ్ ఉంది, జగనే రావచ్చు. థ్యాంక్ యూ సార్. ఓబలైజ్ సార్. మీ పేరు? క్రైస్టాచారి, ఆంధ్ర బ్యాంక్ చీఫ్ మేనేజర్. సార్, మనకు ఆల్రెడీ ఏపీలో ఎలక్షన్ ఎవరైతే స్టార్ట్ అయిపోయిందో పక్కన ఎన్డీఏ కూటమి ప్రచారంతో వరకు పోతుంది, జగన్ గారు సింగిల్గా ప్రచారం చేస్తారు, ఈసారి ఎవరు అధికారంలోకి రావచ్చు సార్? డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా వస్తారు. ఎందుకంటే ఈ కూటమి అనేది ఇట్ ఈజ్ నాట్ ఏ అక్సెప్టబుల్ కోయిలేషన్, బికాస్ చంద్రబాబు నాయుడు ప్లేస్ హిజ్ పాలిటిక్స్ అకార్డింగ్ టు హిజ్ కన్వీనియన్స్, విచ్ పీపుల్ మే నాట్ లైక్. అలానే పీపుల్ లైక్ పవన్ కళ్యాణ్,
బట్ హీజ్ అసోసియేషన్ విత్ పవర్ జగన్మోహన్ చంద్రబాబు నాయుడు ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ ఈజ్ విత్ బీజేపీ ఇట్ ఈస్ డెఫినెట్లీ యాక్సెప్టబుల్ హ్యాడ్ ఈ ఫాట్ విత్ ఎలాగ్ విత్ బీజేపీ వెదర్ దే విన్ ఆర్ లూస్ దట్ ఈస్ యాక్సెప్టబుల్ కోయిలేషన్ పవన్ కళ్యాణ్ బట్ కోయిలేషన్ విత్ పవన్ కళ్యాణ్ బీజేపీ అండ్ చంద్రబాబు నాయుడు ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ కాంబినేషన్ డెఫినెట్లీ నాట్ కుడ్ బి బికాస్ ది పీపుల్ ఆర్ అన్బిలీవబుల్ పీపుల్ యాజ్ పర్ మై ఒపీనియన్ అండ్ జగన్మోహన్ రెడ్డి జో హీ ఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ రాంగ్ థింగ్స్ లైక్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఇన్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఇన్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మనీ బట్ స్టిల్ హీ కెన్ చేంజ్ హీస్ వే ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డెఫినెట్లీ హీ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ద కమింగ్ పీరియడ్ సార్ ఎన్ని సీట్లు రావు సార్ వైసీపీకి 175కి 100 ఓన్లీ 100 అలాగే లోకేష్ గారు మంగళగిరి నుంచి సార్ డెఫినెట్లీ హీ విల్ లూస్ లోకేష్ గారు లోకేష్ విల్ లూస్ పవన్ కళ్యాణ్ విల్ లూస్ చంద్రబాబు నాయుడు విల్ విన్ బికాస్ ఆఫ్ బాలకృష్ణ విల్ డెఫినెట్లీ లూస్ దిస్ టైం అలాగే సార్ పడాల నాని గారు అనిల్ కుమార్ యాదవ్ గారు లాస్ట్ 6 మంత్స్ నుంచి కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది సార్ కారణం ఏమైనా మేబీ బికాస్ ఆఫ్ ద ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ బికాస్ ఇఫ్ దే టాక్ సంథింగ్ నాన్ సెన్స్ దట్ మే గో అగేన్స్ట్ ద పార్టీ దట్ మే బీ ద హయ్యర్ కమాండ్ అడ్వైజెస్ దే ఆర్ నాట్ స్లో దే హ్యావ్ కంట్రోల్ దేర్ వే ఆఫ్ టాకింగ్ ఇఫ్ దే ఆర్ నాట్ సార్ అలాగే సునీతమ్మ గారు వైఎస్ సునీతమ్మ గారు గత కొన్ని రోజులుగా కొన్ని ప్రెస్ మీట్లు పెట్టి వీడియోస్ రిలీజ్ చేసి ఇప్పుడు వరకు న్యాయం చేయలేకపోరని చెప్పేసి అంటున్నారు కదా సార్ ఎందుకు షీ నోస్ హూ హ్యాస్ కిల్డ్ హిస్ ఫాదర్ ఎవ్రీబడి నోస్ అండ్ దే హ్యావ్ బికమ్ ది హూ ఈజ్ ఫైనాన్సింగ్ సునీత హూ ఈజ్ ఫైనాన్సింగ్ దీస్ పీపుల్ ఇట్ ఈస్ డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ ఇన్ఫ్యాక్ట్ ది కల్ప్రిట్ హూ హ్యాస్ కిల్డ్ వివేకానంద రెడ్డి షుడ్ బి పనిష్డ్ దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ బట్ హూ కిల్డ్ అండ్ ఎవ్రీబడి నోస్ హూ కిల్డ్ బట్ నోబడి ఈస్ కమింగ్ అవుట్ అండ్ దే ఆర్ సపోర్టెడ్ బై ది అపోజిషన్ పార్టీస్ దట్ ఈస్ నాట్ గుడ్ సింబల్ సార్ అలాగే వాలంటీర్లకి ఎన్డీఏ కూటమి వస్తే 10,000 శాలరీ చేస్తారని చెప్పేసరికి అలా సీ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ ఫన్నీ ఆస్పెక్ట్ ఆన్ ది వాలంటీర్స్ పవన్ కళ్యాణ్ హ్యాస్ మేడ్ లాట్ ఆఫ్ కామెంట్స్ అగెన్స్ ద వాలంటీర్స్ బికాస్ వాళ్ళ వల్లే ఆడపిల్లల్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారన్నాడు వాళ్ళ వల్ల అన్యాయం జరుగుతున్నారు చంద్రబాబు నాయుడు చాలా భయంకరంగా మాట్లాడాడు సడన్లీ దే హ్యావ్ చేంజ్ దర్ ఒపీనియన్ బికాస్ వాలంటీర్స్ హ్యావ్ లాట్ ఆఫ్ గ్రిప్ ఆన్ ది ఓటర్స్ బికాస్ అవుట్ ఆఫ్ 100 ఓటర్స్ 60% ఆఫ్ ది ఓటర్స్ ఆర్ బెనిఫిటెడ్ బై ద స్కీమ్స్ దే ఆర్ అండర్ కంట్రోల్ దే ఆర్ డెఫినెట్లీ ఆర్ ఇన్ టచ్ విత్ ద వాలంటీర్స్ సో నౌ దే వాంట్ టు వూ వాళ్ళని సంజాయించాలని చెప్పేసి 10,000 చేస్తాను 15,000 చేస్తాను రెగ్యులర్ శాలరీ చేస్తాను వై టు టాక్ వెన్ యూఆర్ టాకింగ్ అగెన్స్ట్ ద వాలంటీర్స్ ఇన్ ద బిగినింగ్ దే షుడ్ టాక్ ప్రాపర్లీ దే షుడ్ అనలైజ్ ప్రాపర్ చిన్నపిల్లడు వాడు చెప్తే ఓటేస్తారండి ఎవడన్నా కానీ 5,000 రూపాయలు చేసుకున్న వాడు చెప్తే ఓటేస్తారు ఎవరన్నా ఎవరే ఓటేరు ఈ రోజుల్లో కానీ వాళ్ళని అన్యాయంగా చాలా అసహ్యంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ ఎట్లా మాట్లాడాడు వాళ్ళు ఆడపిల్లలు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు చాలా అన్యాయం చేస్తున్నారు వాళ్ళ డేటా తీసుకుంటున్నారు ఏం తీసుకుంటారంటే పల్లెటూరులో వాళ్ళు ఒక తాతది అమ్మది డేటా తీసుకొని ఏం చేసుకుంటారండి ఏమైనా ఉపయోగం ఉంటుందా ఏమన్నా నా డేటా తీసుకున్నా ఎవడేం చేయలేడు బికాజ్ మనకున్న ఇన్కమ్ రెగ్యులర్ ఇన్కమ్ సిస్టమేటిక్ ఇన్కమ్ దానివల్ల నష్టమేం లేదు డేటా తీసుకునేసరికి నష్టమేం లేదు అలా డేటా తీసుకొని మొత్తం ఏది చేస్తారని చెప్పేసి అన్యాయంగా మాట్లాడారు ఎప్పుడైతే ది ఎండ్ రియలైజ్ దట్ ది వాలంటీర్స్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ది ఓటర్స్ నౌ దే ఆర్ గివింగ్ డిఫరెంట్ స్టేట్మెంట్స్ దట్ ఈస్ నాట్ పీపుల్ ఆర్ అబ్జర్వింగ్ ఇట్ కేసీఆర్ గారు అయితే 2 రోజుల క్రితం కామెంట్ చేసేసరికి మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తారు కేసీఆర్ కామెంట్స్ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు బికాస్ కేసీఆర్ హ్యాస్ నో వాల్యూ ఇన్ తెలంగాణ ఈ లాస్ ఈజ్ వాల్యూ అతని అవసరాన్ని బట్టి మాట్లాడతాడు అతని పక్కన పెట్టేసాడు కేసీఆర్ బికాస్ హీఈస్ క్లోజ్ టు జగన్మోహన్ రెడ్డి ఈ డెఫినెట్లీ సే జగన్మోహన్ రెడ్డి వీళ్ళు కమ్మింగ్ టు పవర్ బట్ యాజ్ పర్ మై అనాలిసిస్ జగన్మోహన్ రెడ్డి విల్ నాట్ గెట్ 175 అవుట్ ఆఫ్ 175 హీ విల్ నాట్ గెట్ 151 బట్ హీ విల్ ఇట్ విల్ బి అరౌండ్ 100 ప్లస్ అది బీజేపీ రిమైనింగ్ సీట్స్ ఓన్లీ కాంగ్రెస్ విల్ నాట్ గెట్ ఈవెన్ ద సింగిల్ సీట్ కాంగ్రెస్ విల్ నాట్ నథింగ్ She will not get a single seat. Thank you, sir. Okay. పేరు కృష్ణయ్య కూనా కృష్ణయ్య సార్ మనకు ఆల్రెడీ ఏపీలో ఎలక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఒక పక్కన ఎన్డీఏ కూటమిగా వస్తున్నారు పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారు పిఠాపూర్ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు ఈసారి ఎలా ఉండబోతుంది సార్ అసలు ఎలక్షన్ ఫైట్ నిజంగా చెప్పాలంటే పరిపాలనా విధంగా చంద్రబాబు నాయుడు గారు అత్యంత సమర్థులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళినటువంటి మనిషి
ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన కూడా ప్రజాసేవ చేయాలని చెప్పి వచ్చారు. ప్లస్ మోదీ గారు ఉన్నారు. ఈ కూటమి తప్పక గెలుస్తుందని చెప్పి నా సంపూర్ణ విశ్వాసం. లోకేష్ గారికి కూడా బంగారం లాంటి భవిష్యత్తు ఉంది కనుక అతను కూడా తప్పక గెలుస్తాడు, పవన్ కళ్యాణ్ గారు కూడా గెలుస్తారనే అనిపిస్తుంది. ప్లస్ చంద్రబాబు నాయుడు అయితే నో డౌట్ అబౌట్ ఇట్, బట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే మాత్రం తప్పక కూటమే గెలవాలని చెప్పి నా యొక్క సంపూర్ణ ప్రగాఢ విశ్వాసం. సార్ పథకాలు అంటే అప్పు చేసి పప్పుగూడు అన్నట్టు అప్పు చేసి ప్రజల్ని సోమరిపోతుల్లాగా చేసి ఉచితంగా ఉచితం 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 అని చెప్పి వాడి ఇంట్లోకి వెళ్ళి లేవకుండా ఉచితాలు ఇస్తుంటే ఎవడన్నా అది చేస్తారు. పథకాలు ఇది ఏం పథకాలండి? అవి పథకాలు ఎలా ఉండాలంటే చేపలు పట్టడం నేర్పించాలి కానీ చేపలు తినిపించడం కాదు. నిజంగా చెప్పాలంటే ఉచితాలు అనేవి ఈ భారతదేశంలో సమూలంగా పోవాలి, అప్పుడే మన భారతదేశం బాగుపడుతుంది. సార్ వ్యతిరేకత అంటే ఆయన నిజంగా చెప్పాలంటే వ్యక్తిగతంగా ఓ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి, కానీ పరిపాలనా విధంగా అతను కరెక్ట్గా డెవలప్మెంట్ చేయకుండా ఓన్లీ ఉచితాలు 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 ఇచ్చుకుంటూ ఆ ఉచితాలతోనే మొత్తం పబ్బం గడుపుకోవాలంటే మాత్రం అంత సమంజసమైన విషయం కాదు. అది హిందూపురంలో బాలకృష్ణ గారికి సంపూర్ణ విశ్వాసం ఉంది, ఆ ప్రజలకి తప్పక గెలుస్తాడని అనుకుంటున్నాను. ఇదంతా కుటుంబ వ్యవహారం, వాళ్ళు ఈ కక్షలు కార్పణ్యాలు పెట్టుకొని ఇంత దారుణంగా ఒక మనిషిని చంపడం మాత్రం అన్యాయం, అక్రమం. అసలు ఆ వివేకానంద రెడ్డి గారి హత్య మాత్రం అత్యంత దారుణం నాన్న. అది ఇంకా ఇప్పుడు లే డ్రామా అని ఎందుకు అనుకోవాలి? లేకపోతే అది డ్రామా అనుకోవడమో లేకపోతే నిజంగా జరిగిందనుకోవడమో అవన్నీ ఎన్ని ఉన్నా నిజంగా చెప్పాలంటే ఆ ఇంతమంది పబ్లిక్లో ఎవరో ఒకరు వేసిండొచ్చు, వేయకపోవచ్చు, కానీ ఈ ఎట్లంటే మనం చూసే విధానంలో ఉంటుంది. ఇప్పుడు అది ఏమిటంటే ఇదంతా డ్రామా అని చెప్పి చేయించుకునే వాళ్ళు ఉంటారు. ఎవరిని నమ్మడానికి వీల్లేదు నాన్న ఇవాళ. వేయొచ్చు, అంతమంది పబ్లిక్లో ఎవరో ఒకరు జగన్ను విమర్శించే వాళ్ళు ఉండొచ్చు, వేయొచ్చు, కానీ ఇవన్నీ ఏమిటంటే ఇప్పుడు అప్పుడు కోడి కత్తి డ్రామా ఒకటి, ఇదొకటి. ఇప్పుడు బెంగాల్లో మమతా బెనర్జీ కాలు ఇరిగిందని చెప్పి వీల్ చైర్ మీద ఉండి గెలిచింది, మళ్ళీ తర్వాత ఇప్పుడు ఏదో నుదుటి మీద దెబ్బ తాకిందని ఇట్లా సింపతీ ఓట్లు వేసుకోవడానికి ఎన్నో ఎన్నికల ట్రిక్లు చేస్తున్నటువంటి ఇప్పటి సమాజంలో ఎట్లంటే మొత్తం రాజకీయ నాయకులు పబ్లిక్ను వాళ్ళ యొక్క వీక్నెస్ని ఎన్కేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. సార్ నిజంగా చెప్పాలంటే మనిషికి మానవ జన్మ ఇచ్చిన తర్వాత మన నోరు అదుపులో పెట్టుకోవాలి, ఎప్పుడు కూడా ఎవరిని దూషించకూడదు. మరి ఇంకా అది వాళ్ళు దూషిస్తున్నారంటే అది వాళ్ళు వాళ్ళ విజ్ఞతకే విడిచిపెట్టాలి, కానీ మనం వాళ్ళని మళ్ళీ అని మన నోరు ఖరాబు చేసుకోవడం మాత్రం తప్పు నాన్న. పదివేల రూపాయలు ఇచ్చి వాళ్ళతో 12,000 రూపాయల పని తీసుకునగలిగితే ఆయన అత్యంత సమర్థవంతమైన నాయకుడు కనుక డెఫినెట్గా ఆయన ఆ 10,000 రూపాయలు ఇస్తున్నాడంటే ఉత్తగేమి ఇవ్వడు. ఆ 10,000 15,000 రూపాయల పని తీసుకునేటటువంటి కెపాసిటీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రజ్ఞ. వైసీపీకి అధికారంలోకి అయితే రాదు అని నేను అనుకుంటున్నాను. మరి గాడ్ నోస్, జూన్ 4వ తారీఖు నాడు అందరికీ అన్నీ తెలిసిపోతాయి, ఏమవుతుంది ఎట్లా అని. ఇవాళ ఎన్ని ప్రిడిక్షన్స్ ఎవరు ఎన్ని అది చేసినా కూడా అది మనం అది చేయడానికి వీల్లేదు. ప్రజల పల్స్ ఎలా ఉందో తెలియదు, కానీ యాజ్ ఏ ఒక కామన్ మ్యాన్గా నేను చెప్తున్నది ఏంటంటే న్యాయం ధర్మం గెలవాలి,
ధర్మమే ఎప్పటికీ గెలవాలని చెప్పి నేను ప్రగాఢ విశ్వాసం నాన్న. మార్పు అయితే ఏపీలో రావాలని కోరుకుంటున్నారు? మార్పు ప్రతి దగ్గర రావాలి. మార్పు చెందకపోతే ప్రపంచం ముందరికిపోదు. మార్పు చెందాల్సిందే. కానీ ఏపీలోనే కాదు, అన్ని దగ్గర. ఇప్పుడు మన తెలంగాణలో మార్పు జరగలేదా? మార్పు అనేటటువంటిది సహజం. మార్పు జరిగితేనే ప్రజలకు మేలు జరుగుతుంది. సార్, కేసీఆర్ గారి అభిప్రాయం కేసీఆర్ గారిది. మరి వాళ్ళిద్దరికి ఉన్నటువంటి బంధం ఎలాంటిది అవన్నీ వాళ్ళకే తెలుసు. చెప్పడానికి ఏముంది, నేను కూడా చెప్తాను. మళ్ళీ కేసీఆర్ గారు ఇంకో 2 నెలల్లో చీఫ్ మినిస్టర్ అవుతారంటాను, అవుతాడా? అదంతా ఏమిటంటే మనం జస్ట్ అనుకోవడం తప్ప వేరే ఏం లేదు నాన్న. థ్యాంక్ యూ నాన్న. చంద్రబాబు నాయుడు గారే గెలవాలి, అంతే. అంతే అంతే. హైదరాబాద్ అభివృద్ధి కారణం ఆయనే కాబట్టి ఆయన్నే మంచి చేశాడు. ఇక్కడ కానీ అక్కడ కానీ అదొక్కటే, ఇంకంతే, వేరే ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి విన్ అవుతారంటారమ్మా? పవన్ కళ్యాణ్ గారు ఈసారి విన్ అవుతారంటారా? అవ్వాలనే ఉంది, అవ్వాలి. లోకేష్ గారి గురించి, ఇక లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు అందరూ ఇదే కదా, అంతే. అవునవును, గెలవాలనే అనుకుంటున్నాము. మీరైతే ఎన్డీఏ కూటమి రావాలి? అంతే. థ్యాంక్ యూ.